ఫుల్ డిస్క్లోజర్ ఛానల్ కు చెందిన ఒక మహిళా యూట్యూబర్ జొమాటో స్విగ్గీ కంపెనీల డెలివరీ ఏజెంట్లను ఇంటర్వ్యూ చేసింది ఇందులో కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి డెలివరీ ఏజెంట్లు చెప్పిన ప్రకారం వారు ప్రతి నెల నలభై నుండి యాభై వేలు సంపాదిస్తున్నారు ఈ జీతం ఐటీ ఉద్యోగుల సగటు నెలవారీ ఆదాయం కంటే ఎక్కువ కేవలం ఆరు నెలల్లో రెండు లక్షలు ఆదా చేశారని డెలివరీ ఉద్యోగి చెప్పాడు జొమాటో డెలివరీ ఏజెంట్ మాట్లాడుతూ తాను ఫుడ్ డెలివరీ చేసి రోజు పదిహేను వందల నుండి రెండు వేలు సంపాదిస్తున్నానని చెప్పాడు వారపు సంపాదన దాదాపు పదివేలు నుండి పన్నెండు వేలు నేను నెలకు దాదాపు నలభై వేలు నుండి యాభై వేలు సంపాదిస్తున్నానని చెప్పాడు అదే సమయంలో డెలివరీ సమయంలో టిప్స్ కూడా వస్తాయి ఈ టిప్స్ ప్రతి నెల ఐదు వేల వరకు ఉంటుంది కిలోమీటర్ కు పది రూపాయలు ఇస్తారు ఇక ఫుడ్ డెలివరీ సమయంలో వర్షం పడితే ఎక్కువ సంపాదిస్తున్నాం అని చెప్పాడు అంతేకాదు తాను సంపాదించిన డబ్బులను సేవ్ చేస్తున్నట్లు వెల్లడించాడు ప్రతి నెల దాదాపు ముప్పై వేలు పొదుపు చేస్తున్నానని చెప్పాడు ఇప్పటికే ఆరు నెలలో రెండు లక్షలు ఆదా చేశాను ఈ డబ్బుతో నేను మా గ్రామంలో వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నానని తన కోరికను తెలిపాడు ఆ డెలివరీ బాయ్ ఈ వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాల కామెంట్స్ చేశారు ఒకరు నేను డెలివరీ ఏజెంట్ గా కూడా పనిచేశాను అయితే నలభై వేలు సంపాదించడం అంత సులభం కాదు రోజుకు పన్నెండు గంటల కంటే ఎక్కువ పనిచేయాలి అని మరొకరు కామెంట్ చేశారు డెలివరీ బాయ్లు కూడా ఇంత డబ్బు సంపాదిస్తారని నాకు తెలియదు ఇప్పుడు బైక్ కూడా కొంటానని ఒకరు చెప్పగా మరొకరు ఈ వీడియో ముగింపు మనకు నచ్చిన పనులు చేయడం కోసం కొన్నిసార్లు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉందని తనకు అర్థమైంది అని వెల్లడించారు